నార్వేలో జరుగుతున్న ప్రజెంట్ సిచ్యువేషన్ అండి ఇది. నార్వేలో ఒక రెస్టారెంట్ చాలా బిజీగా ఉంది. అక్కడ ఒక అతను అబ్జర్వ్ చేస్తూ కూర్చున్నాడు. అందులో ఒక మహిళ రెస్టారెంట్ కౌంటర్లో డబ్బులు కడుతూ 5 coffee, 2 suspended అంటూ 5 coffees సరిపడా డబ్బులు ఇచ్చింది. కానీ ఆ మహిళ వారు తాగింది 3 coffees తాగారు. మరొకరు వచ్చి 10 coffees, 5 suspended అని 10 coffees డబ్బులు కట్టి కానీ తాగింది మాత్రం 5 coffees. ఇంతలో మరొక వ్యక్తి వచ్చి 3 meals, 1 suspended అని డబ్బులు కట్టారు. 3 meals, 1 suspended అని చెప్పేసి 3 meals డబ్బులు కట్టేసి 2 meals తిని చెప్పేసి వెళ్ళిపోయారు 1 suspended కాబట్టి. సస్పెండెడ్ ఏమిటా అని ఆలోచిస్తున్నారనమాట అక్కడ కూర్చున్నటువంటి ఆ వ్యక్తి. అయితే కాసేపటికి ఆ రెస్టారెంట్లోకి ఒక ముసలాయన చినిగిన బట్టలతో కౌంటర్ దగ్గరికి వచ్చాడు. చాలా పేదరికంలో ఉన్నాడు. ఎనీ సస్పెండెడ్ కాఫీ అని అడిగాడు. అప్పుడు కౌంటర్లోని వ్యక్తి ఎస్ అని చెప్పి అతన్ని కూర్చోబెట్టి కాఫీ ఇచ్చాడు. అతను తాగి డబ్బులు కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. ఇలాగే ఇంకొక ముసలావిడ వచ్చేసి ఎన్ని సస్పెండెడ్ మీల్స్ అని అడిగింది. దీనికి కౌంటర్లోని వ్యక్తి ఎస్ అని చెప్పి వేడివేడిగా మీల్స్ పార్సిల్ ప్లస్ వాటర్ బాటిల్ కూడా ఇచ్చాడు ఎంతో గౌరవంగా. పేదరికంలో ఉన్న ముక్కు మొహం తెలియని వారికి మనసుతో చేసే సహాయం అంటే ఇదేనేమో మానవత్వం మరి. అంటే వాళ్ళు సస్పెండ్ చేసిన వాటిని డబ్బులు లేకుండానే పేదవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట ఆ రెస్టారెంట్లో ఉన్న వాళ్ళు. ఇలా చేయటం వల్ల ఆహారానికి కొరత ఉన్న వాళ్ళు, పేదరికంలో ఉన్నవారు అలా వచ్చి అక్కడ మీల్స్ తినేసి వెళ్ళిపోతారుంట. ఇందులో ఉన్న విశేషం ఏంటంటే ఈ యొక్క ప్రణాళిక మన పక్కనే ఉన్నటువంటి నేపాల్లో కూడా అలవాటైపోయిందంటండి. ప్రపంచంలో ఈ అలవాటు అనేక చోట్ల వ్యాపించింది. సో మన భారతదేశంలో కూడా ఇలాంటి రెస్టారెంట్లు రావాలని, మనం కూడా మంచి స్థాయికి ఎదగాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, సస్పెండెడ్ కాఫీ, సస్పెండెడ్ మీల్స్ గురించి మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.